Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు పాత ప్రత్యర్థులతో పోరు తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు మూడేళ్ల ముందే హిట్ ఎక్కాయని చెప్పాలి. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈసారి జగన్ ఒంటరిగా ముగ్గురు రాజకీయ శత్రువులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఫలితాలు రిపీట్ అవుతాయా అన్నది పక్కన పెడితే ఈసారి జగన్కు 2019 ఎన్నికలలో సాఫీగా సాగిన ప్రయాణం ఈసారి ఉండదనే చెప్పాలి. 2014లో బీజేపీ జనసేన టీడీపీలో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోమని కొందరు నేతలు చెబుతున్నా పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో బీజేపీ పెద్దలను ఒప్పిస్తారన్న నమ్మకం అయితే ఉంది. జనసేన లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవు. అలా పోటీ చేసి 2019 ఎన్నికలలో 100 కంటే తక్కువ ఓట్లను తెచ్చుకుంది. మరోసారి చేయి కాల్చుకునే అవకాశం అయితే లేదు. ఇక జనసేన కూడా బీజేపీతో కలిసి వెళితే జోగే జోగే రాసుకుంటే అన్న సామెత గుర్తుకు రాక మానదు. అందుకే మూడు పార్టీలు కలిసి పోటీ చేసి జగన్ను దెబ్బతీయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుందని జనసేన అగ్రనేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. దీంతో జగన్ మరోసారి ఒంటరిగా మూడు పార్టీలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే జగన్ 2014లో మాదిరి కాదు. ఇప్పుడు చాలా రాటుదేలు ఉన్నారు. సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు. పవన్ చంద్రబాబు బీజేపీ కలిస్తే కాపు ఓటు బ్యాంక్ కొంత దెబ్బతింటుందన్నది జగన్కు తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ ఓటు బ్యాంకుపై జగన్ గురిపెట్టారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదు. పవన్ను విశ్వసించడం కష్టం. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై ఏపీ ప్రజలు గురుగా ఉన్నారు. కానీ మార్పు కోరుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కులాలే గెలుపుని తెచ్చిపెట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈసారి జగన్కు కొంత ప్రతికూలత తప్పదన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.